హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక టూ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి, అప్కమింగ్ ప్రీమియర్ మూవీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సెకండ్, ఇప్పటి వరకు పుష్ప టూ ద రూల్ మూవీ నుంచి ఇప్పటికు మనకి వచ్చిన అప్డేట్స్ ఒకసారి చూసేద్దాం. అండ్ స్టార్ట్ ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్, ఎందుకంటే మీకు నేను పెద్దగా అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. ప్లీజ్ ఐఎమ్ రియలీ సారీ అయితే తెలుపుకుంటాను. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకున్నట్లయితే, అప్కమింగ్ ప్రీమియర్ మూవీస్లో మనం మాట్లాడుకున్నట్లయితే, గోపీచంద్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీమా మూవీ అయితే అతి త్వరలో స్టామాలో అయితే ప్రసారం కావడానికి రెడీగా అయితే ఉంది. సెకండ్, టైం అడ్జస్ట్ కాకపోవడం వల్ల జెమిటీ వాళ్ళు ఐలాన్ చిత్రం ఇప్పటి వరకు ఇంకా ప్రీమియర్ అయితే చేయలేదు. మేబీ ఈ మే ఎండ్ లేకపోతే జూన్ బిగినింగ్ అయితే తీసుకొస్తానని అంటున్నారు, బట్ చూడాలి. థర్డ్, ఊరి పేరు భైరవ్ కోన మూవీ కూడా జీతులు వాళ్ళు త్వరలో ప్రసారం చేస్తున్నారన్నట్టు న్యూస్ అయితే వస్తుంది, బట్ చూడాలి. తర్వాత, ఈటీ తెలుగులో 2 జూన్ నుంచి సుగాభిషేకం షో మళ్ళీ ప్రతి ఆదివారం కావడానికి రెడీగా ఉంది, బట్ వీళ్ళు మూవీస్ కూడా ఎట్లా హ్యాండిల్ చేసేవో చూడాలి. అదేవిధంగా 26 మే నుంచి జెమిటీలో శ్రీమద్ రామాయణ అనే సరికొత్త మైత్రిలతో టీవీ షో రానుంది. అయితే ఈ షో రామాయణం ఆధారంగా స్వస్తి ప్రొడక్షన్ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. నెక్స్ట్, బోడా శంకర్, రమాబాణం, ఏజెంట్, శకుంతలం, ఈ రకానికి ఏమైంది, ఇలాంటి మూవీస్ పైన ఒక ప్రసారకులు అయితే ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకి అయితే రావడం లేదు. నెక్స్ట్, విశ్వక్ సేన్ అడ్వెంచర్స్ థ్రిల్లర్ గామి మూవీ కూడా జీతులలో ప్రీమియర్ అవడానికి రెడీగా ఉంది, బట్ డేట్ అయితే ఇంకా మేమైతే చెప్పలేము. మేబీ మూవీ అయితే జూన్లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్, పుష్ప 2 ద రూల్ మూవీ నుంచి ఇప్పటి వరకు మనకు వచ్చిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ అల్లుజన్ గారి బర్త్డే అకేషన్గా మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని వీక్స్ తర్వాత రిలీజ్ డేట్ అంటే 15th August 2024 నాడు వస్తున్నట్టు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత స్మాల్ ఒక లీక్ వీడియో బయటకు వచ్చినట్టు చాలా న్యూస్లో అయితే వైరల్ అవ్వడం జరిగింది. ఫోర్త్, ఫర్స్ట్ బర్త్డే అకేషంగా పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఫిఫ్త్, రష్మిక మందా బర్త్డే అకేషంగా ఇంకో పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ మూవీకి సీక్వెల్ అంటే పుష్ప 3 ద రో ఉంది అన్నట్టుగా ఒక సీక్వెల్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. 7th, ఈ ఏప్రిల్ మంత్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అల్లుజన్ హెలైట్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇదే ఏప్రిల్లో టీజర్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు ఒక ఇంకో పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అల్లుజన్ గారికి బర్త్డే అకేషంగా అంటే రీసెంట్ టైంలో అల్లుజన్ గారికి బర్త్డే అకేషంగా ఒక టీజర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్ అయితే అద్దరిపోయింది. నెక్స్ట్, మళ్ళీ ఈ మే బిగినింగ్లో అంటే ఈ 6th మే నాడు ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత పార్ట్ 1 అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకుంటే పార్ట్ 2ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 1 నైట్ కోర్స్ పెట్టి మరీ తీసుకోవడం జరిగినట్టు ఒక న్యూస్ కూడా బయటకు వచ్చింది. 12th, పుష్ప 2తో యాక్షన్ సీక్వెన్స్ బాగా ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ అయితే తెలుపుతున్నారు, బట్ చూడాలి మూవీ ఎట్లా ఉంటుందో. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పటివరకు పుష్ప 2 నుంచి వచ్చిన అప్డేట్స్.